ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక కుదుపు వచ్చింది ఎందుకంటే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ నెల ఆరవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు తీసుకుని చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగానే ఒక షేక్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశం మీద చర్చిస్తున్నాయి అనేది అయితే ఇది ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలిసే నిర్ణయం తీసుకున్నారా ముందస్తుగా ఆయనకు ఒక సమాచారం ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఎందుకంటే అసలు ఢిల్లీ భేటీ వెనక ఏం జరిగింది అనేది అటు ప్రధానమంత్రి కార్యాలయం కానీ సీఎం కార్యాలయం కానీ ఇద్దరు ఎవరూ బయట పెట్టలేదు అభివృద్ధి కోసం నిధుల కోసం ఇవే చర్చకొచ్చాయనే లీక్లే తప్ప అంతకుమించి అధికారికంగా అసలు ఏం జరిగింది అనేది అయితే ఎవరూ బయట పెట్టలేదు తర్వాత సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ఆ లేఖలో హైకోర్టు న్యాయమూర్తి పేరు అందులో ప్రస్తావించడం ఇది ఒక సంచలనం రేపింది ఒక హైకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేయడం అనేది అయితే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు అభయం ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారీ స్టెప్ వేసి ఉంటారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పీఎం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టు అర్థమవుతుంది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం వ్యూహాత్మక పోరుగానే భావిస్తున్నారు ఎందుకంటే కాబోయే చీఫ్ జస్టిస్ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ విషయాన్ని ఇప్పుడు మోడీకి ముందుగా చెప్పి ఆయన అనుమతితోనే అమరావతి నుంచి ఆ లేఖ రాశారా అనేది ఈ లేఖలోని అంశాలను ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని చూస్తే ప్రజల్లో దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి అని కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకుంటారా లేక మౌనంగా ఉండిపోతారా అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ అవుతుంది గతంలో సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నవారిపై మాజీ జడ్జీలపై ఆరోపణలు వస్తే సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పులిచ్చింది సో ఇటీవల సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్దే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన కేసును కూడా సుప్రీం ధర్మాసనం విచారించి ఒక రూపాయి ఫైన్గా కూడా విధించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించిన జడ్జి గారి వ్యవహారంలో సుప్రీం ఏం చర్య తీసుకుంటుంది అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది అదే కనుక జరిగితే తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు వస్తాయి రాజకీయాల్లో కానీ కేంద్రంలో కానీ దేశవ్యాప్తంగా గానీ ఒక ఉత్కంఠబద్ధమైన అంశమే చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి